బాబు ఇక్కడే అరే కృష్ణ ఆటోలో వస్తున్నావంట్రా బైక్ ఏది నర్సిమ్మ ఎక్కడరా నర్సిమ్మ ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు ఏమైంది ఒక చిన్న సమస్య ఏం సమస్య ఏమమ్మా ఏమైంది ఇక్కడ కుమార్ ఈ రోజు పెళ్ళిరా వెళ్ళండి వెళ్ళండి ఏంట్రా నువ్వు నేను లవ్ చేస్తున్నావే అమ్మా ఇక్కడ అవునరా ఇదిగో బాసు ప్రాపర్టీ తీసుకుంటావా అసలు ఎత్తపండి ఓనర్ చూసాడంటే ప్రాబ్లం అయితే ఉండే భయ వస్తున్నాను వస్తున్నాను గిరాకీరా బాబు ఏముంది ఆటోలో అది జనం చుట్టుమగారు అది ఆ బిత్త చూపులు ఏంటి తప్పకండి 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 ఏంట్రా ఇది వేరే దారి లేదురా హలో దిగు బల్లండి బల్లండి ప్రజానికి ఎగేసుకుంటూ వచ్చేస్తారు నేను చెప్పానుగా నర్సింహ అంటే వీడే అవునరా ఇప్పుడు అదే ముఖ్యం షెడ్డు దగ్గర తీసుకురా రా ఇదిగో తీసుకో థ్యాంక్స్ అండి ఎందుకు ఏడుస్తున్నావు ఇక్కడికి వచ్చేసాం కదా ఇక నర్సింహ చూసుకుంటాడు రే ఏంట్రా చూసుకునేది ఏంటి చూసుకునేది బుద్ధుండక్కలా ఇవన్నీ ముందే చెప్పొద్దు ఏదో అమ్మవారిని తీసుకొచ్చినట్టు తీసుకొచ్చా నువ్వేనా ఆలోచించొద్దు అవన్నీ మాట్లాడడానికి ఇప్పుడు టైం లేదు మావా తీసుకొచ్చేసాను తీసుకొచ్చి ఎక్కడ ఉంచుదామని ఏదైనా చిన్న రూమ్ తీసుకోవాలి ఎంత ఉందేంటి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం లేదు తన గాజులు పెట్టి మేనేజ్ చేసుకోవచ్చు సిగ్గు లేదు వచ్చేరాగానే గాజులు తెస్తావా నన్నేం చేయమంటావురా నిన్ను నమ్ముకొని వచ్చేసావు ఈ సమస్యకు పరిష్కారం కావాలి అది నువ్వే చూడాలి వెన్ని లవ్ చేస్తున్నావా ఏమి తర్సిమ్మ చెప్పు వెన్ని లవ్ చేస్తున్నావా ఎవరు వచ్చి అడిగినా ఇదే చెప్తావా బండితీరా నమ్ము వచ్చావు కదా రా నువ్వు బండితీరా వాడికి ఎంత ధైర్యం ఉంటే నా కూతురు లేపుకెళ్తాడు వాడంతా చూస్తాను లక్షలు కష్టపెట్టి ఏర్పాటు చేశాను ఏంటారా చూస్తూ నిల్చున్నారు వాడిని ముక్కలు ముక్కలకి ఏం జరిగింది తెలుసు ఏమిట్రా తెలుసుకునేది నా పరువు తీసాక కూడా నా కళ్ళు ముందు తెలుసుకోవడానికి దానికి ఎంత ధైర్యం ఈ రోజుతో నా కూతురు చచ్చిపోయింది ఇంకా చూస్తారా వెళ్తాను తలనకి తీసుకురండి వెళ్ళంట్రా పెళ్లి కూతుర్ని తీసుకుని మండపానికి వచ్చినప్పుడే మీకు అందరికీ అర్థమై ఉండాలి ఈ బెదిరింపులన్నీ నా దగ్గర వద్దు తర్వాత ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళడానికి బదులు అందరూ హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇట్రారా ఇదిగో 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 వీడిని ముక్కలు ముక్కలు చేసి ఊరగా పెడతావా నీ కూతురు తల నరికి తీసుకెళ్లి షో కేసులో పెట్టుకుంటావా అది కాదు హలో 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 ఉండమ్మా మీ తండ్రి కూతుర్ల ప్రేమ తర్వాత దానికంటే ముందు ఒక ముఖ్యమైన పని ఉంది రండి ఉదయం నానా అంత విధి ఎవరైనా వస్తుంటే ఏం రాస్తుంటే అలాగే జరుగుతుంది వదిలేండి ఏం చూస్తున్నావు నువ్వు తను లవ్ చేసావు తన్ని లవ్ చేసినా అది వాళ్ళ నాన్నకు నచ్చలేదు అది మీ సొంత విషయం సంబంధమే లేని ఏం ఎందుకు అవమానపరచడం ముందు మీరిద్దరూ ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ అడగండి పాపర్ ఆయన కొంచెంసేపటికి ముందు ఆ పెళ్లిపెట్టల మీద కూర్చొని ఎన్నో కళలతో నమ్మకంతో ఏవేవో మంత్రాలు చెప్పి జీవితాంతం తనని కాపాడతానని చెప్పుంటారు ఆయన కళల్ని బొమ్మ చేసేదే న్యాయమేనా తప్పురా ఖచ్చితంగా మీరు ఆయన క్షమాపణ అడగాలి అడగండి పర్వాలేదు లేవండి పర్వాలేదు మనసుకి నచ్చిన వాళ్ళనే కదా పెళ్లి చేసుకోగలం కానీ నువ్వు మీరు ముందుగానే చెప్పుంటే నేనేమి చల్లగా ఉండండి చల్లగా ఉండండి